ట్రంప్ వెళ్లే ముందు చేసినటువంటి ఒక కీలకమైనటువంటి పని ఏంటంటే, చైనాకి చెక్ పెట్టేందుకోసం ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశాల మధ్యన సంబంధాలను బలోపేతం చేయడంతో పాటుగా అమెరికా అందులో భాగస్వామి అయ్యేలా చేయడం. అందులో ప్రధానమైనటువంటిది ట్రంప్ తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్ క్వాడ్ దేశాలు. ఏదైతే ఇప్పుడు అంతర్జాతీయంగా అమెరికాతో పాటుగా మిగతా దేశాలు కలిపి నాటో దేశాలు అంటూ, ఒక దేశం మీదకి ఎవరన్నా యుద్ధానికి వస్తే మిగతా దేశాలన్నీ కలిపి సహకరించుకోవాలి, ఆ దేశం వెంట నిలబడాలి అన్నటువంటి విధానంలో ఇక్కడ పరస్పర సహకార ఇది ఉండాలి, అప్పుడు చైనాని కంట్రోల్ చేయొచ్చు అన్నటువంటి ఉద్దేశంతోనే ఆస్ట్రేలియా, జపాన్, భారత్లతో పాటు అమెరికాతో కూడా కలిపి క్వాడ్ దేశాల కూటమి అనేటువంటిది ప్రకటించారు. దాంట్లో భాగంగా విదేశాంగ మంత్రుల సమావేశాలు గతంలో జరిగినాయి. అయితే ఇప్పుడు జో బైడెన్ వచ్చిన తర్వాత ఆ పాలసీని ఇప్పటికిప్పుడు మార్చడం సాధ్యం కాదు, ఇంతకుముందు కూడా దాని గురించి అనుకున్నాం. ఇప్పుడు తాజాగా ఈ క్వాడ్ దేశాలకు సంబంధించిన దేశాధినేతల సమావేశం త్వరలో జరిగేటువంటి అవకాశం ఉంది. ఇందులో భాగంగా మోడీ, జో బైడెన్, మోరిసన్, సుగా ఈ నలుగురు కూడా, ఇది ఆస్ట్రేలియా, జపాన్, భారత్తో పాటుగా అమెరికాకు సంబంధించినటువంటి హెడ్స్ అందరూ కూడా కూర్చునేటువంటి అవకాశం ఉంది. దానికి తగిన ఏర్పాట్లను చేయాలన్నటువంటి ఆదేశాలు అమెరికా ఇచ్చింది. దీనికి కారణమైతే తాజాగా టిబెట్ వ్యవహారంలో కావచ్చు, లేదంటే కనుక వీగర్ ముస్లింల విషయంలో చేస్తున్నటువంటి దాని మీద వచ్చినటువంటి కథనాలు, హాంకాంగ్ విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, తైవాన్ విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, చైనా విషయంలో కనుక రక్షణ పరంగా తన వైఖరి మార్చుకుంటే జో బైడెన్కే గుండెకాయ లాంటి ఎఫెక్ట్ పడేటువంటి, గుండె మీద దెబ్బ పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ సమావేశానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రానున్న రోజులలో కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం, రెండవది తాను చైనా విషయంలో ముందుకి రెడీలోనే ఉన్నానని చెప్పేటువంటి సంకేతం ఇచ్చేందుకు ప్రిపేర్ చేస్తున్నారు.